ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు ఇప్పటికే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించి ఒక అద్భుత నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో కూడా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అద్భుతమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తాజాగా మరొక గుడ్ న్యూస్ ఏంటి ఏపీ ప్రజలకు ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అంటే ఇప్పటికే విశాఖపట్నం సమీపంలో ఉన్న భోగాపురం ఏదైతే ఉందో అక్కడ ఒక అతిపెద్ద విమానాశ్రయం నిర్మించబోతున్నారు అంతర్జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి ఆల్రెడీ చర్యలు కూడా మొదలైపోయినాయి ఏం చేయాలి ఏంటనే దాని మీద ఈ నేపథ్యంలోనే జిఎంఆర్తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే జిఎంఆర్కి ఒక అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది ఎయిర్పోర్ట్లు నిర్మించడం విషయంలోనే కాదు చాలా అతిపెద్ద నిర్మాణాలను అతిపెద్ద ప్రాజెక్టులను నిర్మించిన అద్భుతమైన ట్రాక్ రికార్డు జిఎంఆర్ సొంతం పైగా జిఎంఆర్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో గ్రంథి మల్లికార్జునరావు ఆయన కూడా ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తే కావడం ఇప్పుడు ఎందుకంటే ముంబై లేదంటే ఢిల్లీ ఇటువంటి చోట్ల వి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో వాళ్ళంటే ఏంటో నిరూపించుకున్నారు అద్భుతమైన ట్రాక్ రికార్డు సంపాదించుకున్నారు అద్భుతమైన కట్టడాలను కట్టారు అటువంటిది ఇప్పుడు సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో సొంత ప్రాంతంలో వాళ్ళు కట్టబోయే కట్టడం ఇంకా అద్భుతం ఇంత అత్యద్భుతంగా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రజలు ఊహించుకుంటున్న పరిస్థితి ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశంతోనే మరొకసారి జిఎంఆర్కే ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది దాదాపు ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జిఎంఆర్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాల మీద సంతకాలు కూడా చేసేశారు ఇప్పటికే ఈ విమానాశ్రయం కోసం దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాల భూమిని సేకరించాలి అందులో ఐదు వందల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య వాడుకునేందుకు వెనక్కి తీసుకుంది అయితే ఈ జిఎంఆర్ సంస్థతో కుదిరిన ఒప్పందం ఏపీ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది అనేది విశ్లేషకుల అంచనా ఎందుకంటే జిఎంఆర్ ట్రాక్ ట్రాక్ రికార్డ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం జిఎంఆర్ సంస్థ ఢిల్లీ ముంబై ఎయిర్పోర్ట్లనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించింది ఇప్పుడు సొంత ప్రాంతంలో ఎంత అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతోంది ఎంత అద్భుతమైన ఎయిర్పోర్ట్ భోగాపురంలో మనం చూడబోతున్నాము అనేది కూడా అందరూ ఇప్పుడు ఊహించుకుంటున్నారు ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్టు చాలా అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి అంతకు మించిన ఎయిర్పోర్టు అంతకు మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉత్తరాంధ్రలో భోగాపురంలో మనం చూడబోతున్నాము ఇది నిజంగా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఒక అతి పెద్ద గిఫ్ట్ అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి